కొంతమంది నిద్రపోయినప్పుడు కళలు ఎక్కువగా వస్తుంటాయి కంగారు పడతారు భయపడతారు సడన్గా లేస్తారు సో అంటే ఇట్లా భయపడుతూ కంగారు పడతారు కదా అని కంట్రోల్ చేసుకోవాలి ఏమంటారా దీన్ని ఎస్ అండి నిద్రలో కలవరింపులతో నిద్ర లేవడం అన్నది ఒక ఒక రకమైన కామన్ కంప్లైంట్స్ చెప్తుంటారు పేషెంట్లు కలవరింపులు ఎక్కువ వస్తున్నాయి భయపడుతూ లేస్తున్నాడు పిల్లవాడు ఇవి ఒక నైట్ మేస్ కానీ నైట్ టెర్రర్స్ అంటాం మామూలుగా అంటే ఒక రకమైన టెర్రిఫైడ్ ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఒక స్టోరీ లాగా రన్ అవుతూ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతూ నిద్రలో మేరకు వచ్చేస్తే అప్పుడు హాంటింగ్ టైంలో రియల్లీ ఎక్స్పీరియన్స్ ఎలా అవుతుందో బాడీ చెమట పట్టేసి దడ వచ్చేసి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అలా లేచాడు అనుకో ఆ స్టోరీతో పాటు లేచాడు అనుకో దాన్ని నైట్ మేర్స్ అంటాం లేదు ఆ స్టోరీ ఏం అర్థం కాదు సడన్గా ఒక్కసారికి లేచాడు ఏం అర్థం కాదు ఏదో సంథింగ్ ఒక డెమోన్ ప్రొసెస్ అయినట్టు భయపడుతూ లేచాడు అనే టైపు అన్నాడు అనుకోండి అది నైట్ టెర్రర్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ నైట్ మేర్స్ ఈ నైట్ టెర్రర్స్ ఇవి కూడా స్లీప్ డిజార్డర్స్ అండి అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని కెమికల్స్ ఒరెక్సిన్స్ అస్టైల్ కొలీను నారెపెన్నెఫ్రిన్ మెలటోని ఈ యొక్క కాంబినేషన్ ఒక రిథమ్స్ ఉంటాయండి ఇవి అన్నెసరీగా కొన్ని కెమికల్స్ తగ్గిపోయినప్పుడు అవి ఎంత తగ్గుతున్నాయి ఆ వ్యక్తి యొక్క అడ్జస్ట్మెంట్ స్ట్రెస్లు ఏమైనా ఉన్నాయా డామినెంట్గా ఎస్పెషల్లీ చైల్డ్హుడ్ అడాల్ట్స్ ఇంట్లో ఆ రకంగా లేచి ఇబ్బంది పడుతున్నాడు అంటే కానీ డెఫినెట్గా వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్తో అఫెక్ట్ అవుతున్నట్టు వాటి మనం అడ్రస్ చేయగలిగితే డెఫినెట్గా కౌన్సిలింగ్ తోటి వాళ్ళని ట్రీట్మెంట్ చేయవచ్చు లేదు అడల్ట్స్ ఏ రకమైన ఇబ్బంది లేదు న్యాచురల్గానే వస్తున్నాయి అది ఏమైనా సైకలాజికల్ డిజార్డర్ గుర్తుల సూచికల లేదు అంటే కదా వాటి ఇంకే ఇంకా మనం రిలాక్సింగ్ యాక్టివిటీ అంటే స్లీప్ డెన్సిటీ బాగా పెరగడానికి స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయలేకపోతున్నారా అంటే పగులంతా కూడా ఆలోచనలు స్ట్రెస్లతో రేపటి ఏం చేయాలన్న ఆలోచనతోటి బిజీ మైండ్తో పడుకుంటున్నాడు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ స్లీప్ని ఒక హైజీన్గా తీసుకోవట్లేదు డస్ట్బిన్ లాగా ఆలోచనలు బ్రెయిన్లో పెట్టేసుకొని అన్నీ వేసేసుకుని మళ్ళీ రేపటికి ఏం చేయాలన్న ఒక థాట్స్ తోటి బిజీగా పడుకున్నప్పుడు అవి నిద్ర క్వాలిటీని దెబ్బతీస్తాయి సో న్యాచురల్గా ఒక టెరిఫైడ్ కంటెంట్ తోటి మళ్ళీ నిద్రలో మేలుకోవడం జరుగుతుంటుంది సో ఈ డ్రీమ్స్ కానీ ఈ నైట్ మేర్స్ కానీ ఇవి ఒక రకమైన గుర్తులు మనకు సంథింగ్ మన ఫిజియలాజికల్ హెల్త్ కొద్దిగా చేంజ్ అవుతున్నాయి దాంతో సైకలాజికల్ హెల్త్ కూడా చేంజెస్ మనకు గుర్తిస్తాయి మనం కౌన్సిలింగ్ మెడిసిన్స్ తోటి నిద్ర షార్ట్ పీరియడ్ ఆఫ్ మెడికేషన్ ఎస్ మాత్రల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి డాక్టర్ సలహా ప్రకారమే నిద్ర మాత్రలు కూడా కరెక్ట్గా వాడితే అవి అమృతం డాక్టర్ సలహా లేని సొంతంగా నిద్ర మాత్రలని ఒక లాగా వాడేసుకుంటున్నారనుకోండి కొంతమందిలో ఆ సమస్యలు కూడా చూస్తున్నాం నిద్ర కోసం నిద్ర ఫస్ట్ స్టార్టింగ్లో ఇబ్బంది అని నేను స్టార్ట్ చేసిన సార్ మెడిసిన్స్ అవి తర్వాత రాను రాను నాకు అది లేకపోతే ఒక అడిక్షన్ లాగా అంటే ప్రిస్క్రైబ్ చేసిన క్వాంటిటీ వన్ వన్ టూ ట్యాబ్లెట్స్ ఏదో ఉండొచ్చు సంథింగ్ ఎంజీస్లో ఉండే రాను రాను తను తను ఫార్టీ టైమ్స్ ఫిఫ్టీ టైమ్స్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతున్నప్పుడు ఇది చాలా రాంగ్ గైడెన్స్తో వెళ్ళినట్టే సో డాక్టర్ సలహాలు మస్ట్ అండ్ షుడ్ నిద్ర విషయంలో నిద్ర యొక్క ట్రీట్మెంట్ విషయంలో ఇవి నైట్ మేర్స్ నైట్ టెర్రర్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అండర్లైన్ కాల్సిన అడ్రస్ చేయగలిగితే ఈజీగా దీన్ని డికవర్ అండి